అన్న విమర్శలు కూడా ముటగట్టుకున్నారు. అందువల్ల ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ ప్రయోగం సక్సెస్ కాలేదు, అది పూర్తి వైఫల్యంలాగా కనబడుతోంది. ఇప్పుడు తెలంగాణలో పార్టీని మళ్ళీ అధికారంలోకి రప్పించడం వదిలేసి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ తిరిగితే ఉన్నది పోయే ప్రమాదం కనబడుతుంది. అందుకే బహుశా వ్యూహం మార్చుకుంటున్నట్లుగా కనబడుతుంది. మనం ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేం. మొదట్లో కేసీఆర్ మహారాష్ట్ర నుంచి కూడా ఎంపీకి పోటీ చేస్తారు, మెదక్ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు అసలు కేసీఆర్ ఎంపీగానే చేయడు, కేటీఆర్ చేస్తాడు, బీఆర్ఎస్ పేరే మార్చాలి. అయితే నా అంచనా ఇప్పటికీ ఒక నిర్ణయం వచ్చిందని నేను అనుకోను. బీఆర్ఎస్ ఉంచాలా వద్దా, టీఆర్ఎస్గా మారాలా వద్దా అని ఈ రకమైన భిన్నమైనటువంటి ఆలోచనలు డిస్కషన్ అయితే మీకు తెలంగాణలో పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలో జరుగుతున్న మాట నిజం. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఛాలెంజ్ వచ్చింది, లోక్సభ ఎన్నికలకు ఏమని చెప్పి ఓట్లు అడుగుతాం, బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోరు ఉండగా తాము ఏమని చెప్పి ఓట్లు అడగాలి, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఏంటి, ఈ ప్రశ్న 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా వచ్చింది. రావడం వల్లనే 7 సీట్లు బీజేపీ కాంగ్రెస్కి వెళ్ళాయి, 9 సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. అది అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్య ఉండడం వల్ల మాకు కూడా జాతీయ రాజకీయాల్లో పాత్ర ఉంది. ఓ ఫెడరల్ ఫ్రంట్ అని కొన్ని రోజులు, బీఆర్ఎస్ అని కొన్ని రోజులు కార్యక్రమాలు నడిపాయి. ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేవరకు ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తామే మూడో జాతీయ పార్టీ అని చెప్పుకుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే రాష్ట్రంలోనే ఓడిపోయారు కనుక. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా బీజేపీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా తామే ఒక జాతీయ ప్రత్యామ్నాయం అన్న నరేటివ్తో ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్ళలేదు. వెళ్తే హాస్యాస్పదమవుతుంది, ప్రజలు అంగీకరించరు. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలి అంటే రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటంలో తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదము బలంగా పార్లమెంట్లో వినిపించడము అన్న నరేటివ్తో వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే భారత రాష్ట్ర సమితి కన్నా తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరుంటే ఉపయోగం అనే అంచనాకు టీఆర్ఎస్లో లేదా ప్రస్తుత బీఆర్ఎస్లో కొంతమంది వస్తున్నట్లుగా కనబడుతుంది. ఫైనల్గా పార్టీ నిర్ణయం తీసుకోవాలి, ఏ స్ట్రాటజీ అనుసరిస్తే ఉపయోగపడుతుంది. 2014-18 తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్, తెలంగాణ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది సార్. ఇప్పుడు ఒకవేళ జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలి అనుకుంటే దాన్ని అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాలకు తెరాసాను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇదో ప్రపోజల్ సార్. దీనిలో ఉన్న న్యాయపరమైన సాంకేతికపరమైన సాంకేతికపరమైన తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి మహారాష్ట్రలో రాజకీయాలు ఎలా చేస్తారు? అంటే జాతీయ రాజకీయాలకు బీఆర్ఎస్, తెలంగాణ రాజకీయాలకు టీఆర్ఎస్, రెండు పార్టీలు ఎట్లుంటాయి? అదే సార్, ఇది వచ్చిన వార్త నేను చెప్తున్నాను. వార్త రాసేవ రెండు పార్టీలు ఎలా ఉంటాయి చెప్పండి? అవును సార్. ఒకే నాయకుడు రెండు పార్టీలు ఉంటారా? ఇదేమి రాజకీయ పార్టీ కదండి, ఒకటే ఉంటుంది. నేను న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని బేస్ చేసి, పేపర్లో వచ్చినా అది అంతకన్నా తెలియదు ఆర్థిక. రైట్ సార్. ఏ పేపర్లో వచ్చిందో అసలు రెండు పార్టీ భారత రాష్ట్ర సమితి తెలంగాణ సైమల్టేనియస్గా ఎట్లుంటాయి అర్థంగా సార్. ఇంకా నేనే నెంబర్ 2, సీఎం తర్వాత నేనే, నాదే బలమైన శాఖ, మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు అని చెప్పేసి. సో సీఎం తర్వాత ఎప్పుడైనా డిప్యూటీ సీఎం ఉంటారు, కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే పదే నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటూ ఉన్నారట సార్. ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం. అందుకే నెంబర్ 2 వచ్చిందన్న ముఖ్యం కదా మీకు తెలుసు. నమస్తే తెలంగాణ, అంతే అర్థమైపోతుంది. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త సాధారణంగా బీఆర్ఎస్ పత్రికలో మాత్రమే వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఏ వేరే పత్రికలు ఎక్కడ వచ్చినట్లేదు సార్. అందువల్ల వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తారు. మరి మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే నేనే నెంబర్ 2 అన్నట్లుగా ఎక్కడన్నా బయటలుంటే నేను రియాక్ట్ కాదు. బయట లేకుండా ప్రతిపక్ష పత్రికలో వచ్చిన వార్తను మనము విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో, కాదు విత్ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవాలి. ఎందుకంటే అది ఎంతవరకు నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలా అంటున్నాడా అలా అన్నింటే మరి బోలెడు వీడియోలు వస్తాయి కదా. మన నా దృష్టికైతే రాలేదు, బట్ స్టిల్ ఎవరు నెంబర్ 2 అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నెంబర్ 2లు ఉండరు. రాజకీయాల్లో మనం అంటున్న ఈ భాష కానీ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం చీఫ్ మినిస్టర్ ఇస్ ద ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్, మిగతా క్యాబినెట్ మంత్రులందరూ సమానమే. మన దగ్గర ఇంకా లేదు కానీ ఇప్పుడు బ్రిటన్లో చూడండి,
ఈ మధ్య రిషి సునక్ ప్రభుత్వంలో మాజీ ప్రధాని వచ్చి చేరాడు. ఆయన మాజీ ప్రధానమంత్రి, ఇవాళ రిషి సునక్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా చేరాడు. ఇది బ్రిటన్ పార్లమెంటరీ డెమోక్రసీలో